ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల శకం ప్రారంభం కానుందా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ను పుంజుకునేలా చేయడంతో పాటు మరింతగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను షర్మిలకే పార్టీ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో షర్మిల మరింత విజృంభించే అవకాశం కనిపిస్తుంది. మరి షర్మిల శకం ప్రారంభమైతే ఏపీ రాజకీయాలు ఖచ్చితంగా మరో దశ తీసుకుంటాయని చెప్పాలి. షర్మిలకు వ్యక్తిగతంగా ఇది మంచి పొజిషన్ అయినప్పటికీ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనిస్తే అంత ఈజీ కాదని స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత షర్మిల అనుసరించిన విధానాలను సుంకర పద్మశ్రీ, కొప్పుల రాజు వంటి వారు తీవ్రంగా విభేదించారు. తమ మాట పట్టించుకోవడం లేదని, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, నచ్చిన వారికి టికెట్లు ఇప్పించారని, ఎన్నికల తర్వాత అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ షర్మిల నాయకత్వానికి అధిష్టానం జయకొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి కూడా షర్మిలకు అండగా ఉంటామని, షర్మిల మున్ముందు మరింత పుంజుకుంటారని చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే నాయకులు ఆమెతో సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమె వ్యవహరిస్తున్న తీరును మాత్రం అనేక మంది తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ముందుగా తనను తాను ఆత్మవిమర్శన చేసుకుని అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి, రెచ్చిపోయి విమర్శలు చేసి, కన్నీళ్లు పెట్టుకొని, కొంగు చాపిన ఆశించిన ఫలితం అయితే కనిపించలేదు. స్వల్ప ఓట్ బ్యాంక్ మాత్రమే పార్టీకి దక్కింది. దీనిని బట్టి షర్మిల నాయకత్వంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరిని మాట్లాడనివ్వకపోవడం, ఎవరి అభిప్రాయాలను ఆమె పట్టించుకోకపోవడం, అందరికీ సమాన భాగ్యస్వామ్యం కల్పిస్తున్నట్లుగా కూడా కనిపించకపోవడం వంటివి ప్రధానంగా ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయాలు. ఆ తర్వాతే ఆమె నాయకత్వానికి క్షేత్ర స్థాయిలో నాయకులు జయకొట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా మాత్రమే గుర్తింపు ఉంటుంది తప్ప, బలమైన నాయకురాలుగా, ఓటు బ్యాంకును తీసుకువచ్చే నాయకురాలుగా కూడా ఆమె సక్సెస్ కావడం అంత ఈజీ అయితే కాదు. కాబట్టి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని షర్మిల మున్ముందు అడుగులు వేయాలనేది పరిశీలకుల సూచన. ఏదేమైనా ప్రయత్నం బాగానే ఉన్నా వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శాత్మకంగా ఉండటం షర్మిల విషయంలో జరుగుతున్న ప్రధాన తప్పిదంగా పరిశీలకులు చెబుతున్నారు. ముందు ముందు ఈ పరిస్థితి మారితే కాంగ్రెస్ పార్టీలో కొంతైనా పుంజుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి. అప్పుడు మాత్రమే షర్మిల శకం ప్రారంభం అవుతుందని అంటున్నారు పరిశీలకులు.